తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న గులాబీ బాస్కు ఇప్పుడు మరో వస్త్రం దొరికినట్లయింది. వరి కొనుగోళ్లు, విద్యుత్ మీటర్లు, కేంద్ర వైఫల్యాలు ఇలా అనేక అంశాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యక్ష కార్యచరణకు దిగారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీశాయి. భారీ విధ్వంసమే జరిగింది. ఆందోళనలో ప్రాణ నష్టం కూడా జరిగింది. కేసీఆర్ ఫోకస్ ఇప్పుడు అగ్నిపథ్ పథకంపై పడిందట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన జరిగాయి. భారీ ఆస్తి నష్టంతో పాటు పోలీసుల కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఇప్పటికే రాకేష్ కుటుంబానికి తాము ఉన్నామంటూ భరోసా కల్పించిన కేసీఆర్ ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్క్రీషియాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ పై పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం గులాబీ పార్టీ బాస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కార్యాచరణకు పూనుకుంటుందని మీడియా సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.